విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉన్న 1550 మంది వాలంటీర్స్ కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మరియు అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరిషత్ రాజ్ జిమ్మమ్మ వలస మండలం చిన్న మేరంగి క్యాంపు కార్యాలయంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, నా నియోజకవర్గంలో ఎంతగానో సేవలు అందిస్తున్న 1550 మంది వాలంటీర్లకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 1000 రూపాయలతో పాటు బియ్యం, పప్పు అందించడం మరియు ప్రభుత్వం 1వ తేదీకే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిర్మించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉందో, మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళం, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటిదని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని ప్రజలకి చేరవేయడంలో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి 1000 రూపాయల ఆర్థిక సహాయం అవ్వచ్చు, అదేవిధంగా ఎప్పుడు ఇచ్చే విధంగా పెన్షన్ ఇంటికే వెళ్ళి ఇవ్వడం అవ్వచ్చు, అలాగే రేషన్ పంపిణీ విషయంలో వాళ్ళు పోషించినటువంటి పాత్ర అవ్వచ్చు, అలాగే ప్రభుత్వం ఏదైతే సర్వేలు చేయమని చెప్పిందో, ఫీవర్ సర్వే కానీ ఫారెన్ రిటర్న్స్ సంబంధించిన సర్వే కానీ అవన్నీ కూడా 1-2 రోజుల్లోనే పూర్తి చేసి ప్రభుత్వానికి అందించేటువంటి విషయంలో అవ్వచ్చు. ఈ రకంగా అలాగే ప్రజలకి కరోనా విషయంలో అవేర్నెస్ కల్పించడంలో అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా ఈరోజు వాలంటీర్లు కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో నా నియోజకవర్గంలో మా ప్రజలకి ఏదైతే ప్రభుత్వ సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నా నియోజకవర్గంలోని 1550 మంది వాలంటీర్లందరికీ కూడాను ఈరోజు కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యము అలాగే నిత్యావసర సరుకులని కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ, ఏదైతే వాలంటీర్లు అందరూ కూడాను నా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అలాగే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల తరఫు.